అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మరి మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు రాయలసీమ బలిజ సంఘం ఆధ్వర్యంలో, మహిళా సంఘం యొక్క ఆధ్వర్యంలోను, అలాగే లక్ష్మీనారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మహిళా దినోత్సవాన్ని ఇక్కడ చాలా గ్రాండ్గా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మహిళలు కూడా ప్రతి రంగంలోనూ ముందంజ వేయాలని చెప్పేసి ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశము. మరి మేము అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తున్నామంటే దానికి కారణం మా ఫ్యామిలీ అయితే అవ్వచ్చు. అలాగే ఈ సంఘంలో కూడా మాకు ఎంతోమంది మా అన్నగారు మాకు సపోర్ట్ చేస్తున్నారు. అందువల్ల ఈరోజు చేయడం జరుగుతుంది. ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడంలో అమ్మాయి నిత్యభారతి, తనే లక్ష్మీనారాయణ ట్రస్ట్ ప్రెసిడెంట్, అలాగే మన రాయలసీమ బలిజ ఉపాధ్యక్షురాలు, ఎంతోమంది మహిళలను ప్రతి చోట కూడా వెళ్ళి అందరినీ తీసుకొని వచ్చి వారికి ఏదో విధంగా ఈరోజు సత్కారం చేసుకున్న ఉద్దేశంతో ఈరోజు మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళందరూ కూడా భోంచేసి వెళ్ళాలని చెప్పేసి చాలా సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, మహిళలందరూ కూడా మీరు అన్ని విషయాల్లో కూడా మనం ఎవరికి ఏం తగ్గము, ప్రతి విషయాల్లో ముందుకు వెళ్ళి అన్ని విజయాలు సాధించి మన యొక్క కుటుంబ గౌరవ మర్యాదలు నిలబెడుతూ, మన కుటుంబ గౌరవానికి కాపాడుతూ, దానికి చేదోడు వాదోడుగా మన యొక్క ఉండడం మన యొక్క అందరి బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను చాలా అండి, నేను డిఎల్ఎస్ఏ అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుండి నేను మరి మీడియేటర్గాను, అలాగే ఆల్ ఇండియా లీగల్ టెలిఫోన్ లీగల్ అడ్వైజర్గా ఉంటాను. ఇవన్నీ నాకు సుప్రీంకోర్టు, మినిస్టర్ ఆఫ్ జస్టిస్ నుంచి ఉంది. అంతేకాకుండా నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా నేను మెంబర్గా ఉన్నాను. మన అనంతపురం నుంచి చాలా సమస్యలు, కొన్ని వందల సమస్యలు నేను ఈరోజు మరి ఉచితంగా వాదించడం జరిగింది. అంతేకాకుండా ఈ సభాపూర్వకంగా మరి ఎవరికైనా సరే ఈ సంఘం ద్వారా ఎవరైనా వచ్చినప్పటికి కూడా నేను ఉచితంగా వాదిస్తానని చెప్పి తెలియజేస్తూ, నా సలహాలు సూచనలు ఎప్పుడూ వారికి ఉంటాయి, ఈ సంఘానికి కూడా మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇలా ఇంతమంది మహిళలతో ఈరోజు ఇలా ప్రోగ్రాం చేయడానికి చాలా ఆనందంగా ఉంది. మా మహిళలు ఏ రంగంలోనూ ముందుకు వెళ్ళి అన్నిట్లోనూ విజయం సాధించాలనే కోరుకుంటున్నా. మా మహిళ రక్షణ చట్టాలు కావచ్చు, రాజకీయంగా మాకిచ్చే ప్రాధాన్యత ఇస్తామని హామీలు చేస్తున్నారు, కానీ ప్రభుత్వంలో నాటి నుండి 76 సంవత్సరాలు అయింది స్వాతంత్రం మనకు వచ్చి. ఇప్పటికీ మాకంటూ రక్షణ కానీ మా రాజకీయ ప్రాధాన్యత కానీ మహిళలకే అన్ని రంగాల్లోనూ సమానం అని అంటున్నారు, కానీ ఇంకా మా హక్కులు మాకు వస్తే చాలా సంతోషం. ఆ రోజే మాకు మహిళా దినోత్సవం అందరికీ, అంటే మాలాంటి మధ్యతరగతి వాళ్ళందరికీ, నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానన్న, అందుకు అందరినీ ఇప్పుడు అందరూ ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళకే సన్మానం చేస్తాను. ఇలాంటి వాళ్ళందరికీ చేయాలనే ఒక ఆశ. ఇంకా నేను ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాను గార్మెంట్స్, ఒక 6 నెలల్లో అది కూడా స్టార్ట్ అవుతుంది. అయితే ఈ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు లాయర్ పద్మ గారు మరియు మిత్రురాలు భారతి గారు ఈ ప్రోగ్రాంకి అంతా భారీ ఎత్తున జన సమీకరణ చేసి పేద ప్రజలకు, పేద లేడీస్కి చీరలు, ఉట్టు మిషన్లు కూడా నెక్స్ట్ పంచుతానని వాగ్దానం చేసింది. ఆ తర్వాత మేము ఆమె వెనకలే, వీళ్ళిద్దరు వెనకలే ఉండి ఏదానికైనా ప్రోత్సహించేకి మేము సిద్ధంగా ఉన్నాం మహాబలిజీ సంఘం తరఫున. ఈ ప్రతి సంవత్సరము ఇలాగే పేదలందరికీ, మహిళలకు సాయం చేస్తారని వాళ్ళు మాకు చెప్పారు. మేము కూడా వాళ్ళకి చేదోడు వాదోడుగా ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటూ మా మహాబలిజీ సంఘం తరఫున మేము ముందుకు తీసుకుపోతాం. మహిళా దినోత్సవం కార్యక్రమం అడ్వాన్స్గా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఈరోజు మహిళల్ని గుర్తించి మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరెవరికి తక్కువ కాదు, మొగవాళ్ళతో పోటీ పడతామనే ఆలోచనతో, ఆడవాళ్ళని ప్రోత్సహించాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 400 మందికి చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ శ్రీ లక్ష్మీనారాయణ సొసైటీకి కావచ్చు, మహిళా అధ్యక్షురాలు మహిళా సొసైటీకి కావచ్చు, మహిళలందరికీ ఎప్పటికీ రాయలసీమ బలి సంఘము సపోర్ట్గా ఉంటుంది. వారు ఏ ఇబ్బందులు పన్నే ఆ ఇబ్బందులు ఎదుర్కొనడానికి మా కమిటీ తరఫున మహిళా అధ్యక్షురాలు, వాళ్ళ ఉపాధ్యక్షురాలు ఉంటారని చెప్పి